హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా అవతరించిన అవతారమే ఇదండి. కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్ర పాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటారని చెబుతూ ఉంటారన్నమాట. శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని మన పండితులు చెబుతూ ఉంటారు. కాలభైరవుని అవతారం గురించి, అదేవిధంగా కాలభైరవ అష్టమి రోజున పూజ ఎలా చేయాలి, చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వలన నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట. కాలభైరవ స్వామి ఆవిర్భావం గురించి గనక తెలుసుకున్నట్లయితే కూడా మనకి మంచి పుణ్యఫలం అనేది కలుగుతుందన్నమాట. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారట. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయట. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను కదా, పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలన్నాడట. దానికి శివుడు సమ్మతించేదే లేదని అన్నారట. దాంతో వారి మధ్య వాదం అనేది పెరిగిందట. బ్రహ్మదేవుడు శివుని తులానాడటం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకరించాడనమాట. ఆ హూంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించిందట. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతిలో ధరించి కనిపించిన ఆ మహోన్నతమైన రూపమే శ్రీ కాలభైరవుడు అనమాట. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరారట. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడట. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయిందట. తిరిగి కాలభైరవుడు శివుని చెంతకి వెళ్ళాడట. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వలన నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది, కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడట. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యాటన ప్రారంభించాడట. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం వీడలేదట. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించారట. అందుకు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానమన్నమాట. బ్రహ్మదేవుని గర్వం అణించడానికి జన్మించిన వాడువి కాబట్టి నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుందని శ్రీ మహావిష్ణువు కాలభైరవునితో అన్నారట. దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నారు. ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టారట. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థమట. తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు అని చెప్పారట. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు కాలభైరవునికి వరమిచ్చారట. దీనితో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు తీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నారనమాట. ఎవరికైతే ఎక్కువగా ఆర్థిక సమస్యలు, అలాగే కోర్టు ఇక గొడవలు, శత్రు బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయో అటువంటి వారు ఖచ్చితంగా శ్రీ కాలభైరవ స్వామిని గనక పూజించినట్లయితే కోర్టు కేసులలో విజయం అనేది లభిస్తుంది. అలాగే అకారణంగా శత్రువులు గనక ఏర్పడినట్లయితే వారు కూడా మిత్రులుగా మారుతారనమాట. ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయట. అలాగే ఎవరికైతే శనీశ్వర దోషాలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్నాయో వారు కూడా శ్రీ కాలభైరవ స్వామిని పూజించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా శనీశ్వర స్వామి బాధలు అనేవి తొలగిపోతాయి అనమాట. అష్టమ, అర్ధష్టమ, అలాగే ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఆర్థికంగా స్థిరపడాలనుకున్నా కానీ ఖచ్చితంగా కాలభైరవ స్వామిని పూజించాలన్నమాట. ఈ కాలభైరవ స్వామిని పూజించేటప్పుడు మినుములతో చేసిన వడలను స్వామికి నివేదంగా సమర్పించాలి. అదేవిధంగా వడలను మీరు శునకానికి గనక పెట్టినట్లయితే, మనం కాలభైరవ స్వరూపంగా భావించి శునకానికి గనక పెట్టినట్లయితే ఆ కాలభైరవ అనుగ్రహం అనేది మనకి పరిపూర్ణంగా లభిస్తుందన్నమాట. వీలైతే శ్రీ కాలభైరవ అష్టకం 11 సార్లు ఈ కాలభైరవ అష్టమి రోజున గనక పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అన్నమాట. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు అయినా కానివ్వండి, కాలభైరవ స్వామిని గనక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యలు అనేవి తీరుతాయి. నేను కూడా ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠిస్తూ ఉంటానన్నమాట. మీకు కూడా వీలైనట్లయితే ఉదయం లేదా సాయంత్రం పూట శ్రీ కాలభైరవ అష్టకం 3 సార్లు లేదా 11 సార్లు పఠించడం వలన కాలభైరవ స్వామి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండి
మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి శనేశ్వర స్వామి సమస్యలు తొలగిపోయి మీకు ఎటువంటి శత్రు భయాలు లేకుండా మీకు అంతా మంచి జరుగుతుందన్నమాట. కాలభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహం మన అందరిపైన ఉండాలని, మనకంతా మంచి జరగాలని, మీరు కోరుకున్న కోరికలు నెరవేరి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.